ఈ లోకానికి వచ్చినప్పటికీ చెయ్యాలా వద్దా అన్న పోరాటం అన్న పలుకుతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఎందుకు ఇక్కడ ఇక్కడ ఎవరున్నారో దేవుడు ఉంటే తప్పాలా చెయ్యొద్దు. ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు వస్తే అనుకుంటారండి, ఇంట్లో ఒక పని చేసే ఒక మనకైతే సాయం చేసే ఒక అమ్మడి లేకపోతే అక్కడ పని చేసే ఒక అమ్మాయి ఉంది, ఆ లోపలేమో అమ్మగారు ఉన్నారు. ఏంటంటే ఎవరు వచ్చి తలుపు తీయమంటారా వద్దా అంట అమ్మగారు ఏం జరిగితే తీ పర్వాలేదు ఆడ లోపలి ఆడ మంచి కాదు తప్పేసి. అంటే ఇక్కడ డెసిషన్ అనేది ఇక్కడ తీసుకుంటా ఏం చేయాలి. ఇది ఇది ఇప్పుడు ఈ యొక్క ఏమి చెబుతుందో ఆ దాన్ని బట్టి చెయ్యాలా వద్దని తీసుకుంటే శరీరం నెరవేరుస్తుంది. శరీరం మనం మంచి చెయ్యాలా ఏమి చెయ్యాలా అనేది ఒక పోరాటం వస్తుంది. ఈ పోరాటానికి ఈ యొక్క ఈ ప్రాణం ఏం చేస్తుందండి, ఆత్మను అడుగుతున్నప్పుడు ఆత్మ చచ్చిపోయే స్థితిలో ఉందంతో ఆడ అవన్నీ ఇష్టం ఏం చేసుకోవచ్చు లేకపోండి ఇంకా ఏమనుకుంటా చేస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మ ఎప్పుడైతే పాపం చేసిందో ఇది నిర్ధారణమైన స్థితిలో చనిపోయిన స్థితిలో ఉంది అదండి, చెప్పలేని స్థితిలో ఉంది, ఏమి సలహా ఇవ్వలేని స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ తిరిగి జన్మిస్తుందో అది చచ్చిపోయింది అండి మీరు అప్పుడు ఆత్మ మూలంగాను శరీర మూలంగాను జన్మిస్తాను దేవుని రాష్ట్రంలోకి. ఆ శరీర మూలంగా పుట్టిన శరీరము ఆత్మ మూలంగా పుట్టినది. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ విశ్వాసము దేవుడు అంగీకరించిందో పరిశుద్ధాత్మను పొందేమో ఇక్కడ దేవుడు నివసిస్తాడు హృదయంలో. ఎందుకంటే ప్రవక్తనుడు ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఉందట, ఏంటంటే ఖాళీ ప్రదేశం ఉందా, ఖాళీ ప్రదేశంలో మన ఇంట్లో ఏదో పెట్టి ఉంది దాంట్లో మంచి విషయాలు పెట్టి తాళమయ్యకపోతే కప్పలు దొరుకుతాయి, కప్పలే బాగులు ఎందుకని ఏదో ఒకటి దాంట్లో దొరుకుతుంది అందుకే వాడు ఊడ్చబడిన తర్వాత అది న్యాయ సరిగ్గా లేకపోతే మళ్ళా దయ్యబడి ఏడు దయ్యాన్ని పెడుతుంది అది కదండి. ఇప్పుడు మనం చూస్తామండి ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని నువ్వు అంగీకరిస్తావో అప్పుడు ఈయన తినే అది సింహాసనం ప్రత్యేమన్నాడు తిన్నే హృదయ సింహాసనమే దేవుడు ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తా చేస్తాం. ఆ సింహాసనం మీద దేవుడు ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఇది ఏం చేస్తాడంటే దీన్ని చేసినప్పుడు లోపడిపోతుంది. అంతేగాని ఇది లోపల దేవుడు ఉంటే కనుక ఇది ప్రతిపాదించినప్పుడు నీవు దాన్ని చూడొద్దని చెప్పు, అలాంటి విషయాలు చూడకూడదు అది ఇక్కడి నుంచి సందేశం వచ్చినప్పుడు నెరవేరుస్తుంది. ఇది ప్రేరేపించినప్పుడు ఇక్కడ ప్రేరేపణ బట్టి ఇక్కడ సహాయం బట్టి ప్రేరేపించబడి ఈ ప్రేరేపణ బట్టి పని చేస్తాం అంతేనండి. స్తోత్ర హల్లెలూయా. ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూస్తా ఉన్నప్పుడు అందుకే ఒక వ్యక్తి తిరిగి జరిగింది సార్ దేవుని స్తోత్రం. ఒక మిత్రుడు ఆయన